హైదరాబాద్ మణికొండలోని చిత్రపురి కాలనీలో రెండో రోజు విల్లాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మణికొండ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఉదయం నుంచి విల్లాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య విల్లాలను కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై అటు హైడ్రా అధికారులు, ఇటు టౌన్ ప్లానింగ్ అధికారులు కొరడా జుళ్లిపిస్తున్నారు. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాలు, విల్లాలను నేలమట్టం చేసి యజమానుల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, రాజేంద్రనగర్ లోని వివిధ చిత్రపురి లింక్ లో సంబంధించినటువంటి అక్రమ నిర్మాణంలో పూర్తిగా కూల్చివేస్తున్నారు. సో పెద్ద ఎత్తున ఆ మణికొండ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారుల నేతృత్వంలో ఈ కూల్చివేతలు జరుగుతున్నటువంటి పరిస్థితి. నిన్న కూడా ఏదైతే ఈ అక్రమ కట్టడాలను పూర్తిగా కూల్చివేశారు. దాదాపు నిన్న ఒక్కరోజే 4 విల్లాలను కూల్చివేశారు. సో ఈ రోజు కూడా దాదాపు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు ఈ ఒక్కరోజే 4 నుంచి 5 విల్లాలను కూల్చివేస్తామని కూడా అధికారులు ఎత్తి చెప్పినటువంటి పరిస్థితి. సో మణికొండ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ అధికారుల నేతృత్వంలో సో ఏదైతే కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి నిర్మాణాలను యజమానులు ఏదైతే నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేలమట్టం చేశారు. సో ఈ నిర్మాణాల మీద మాత్రమే పూర్తిగా ఇటు మణికొండ మున్సిపల్ అధికారులు సీరియస్ గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏదైతే ఇటు మణికొండ చిత్రపురి కాలనీలో దాదాపు 2 రోజులుగా కూడా ఏదైతే కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. సో నిన్న దాదాపు 4 విల్లాలు, ఈ రోజు మిగిలిన 4 విల్లాలను కూల్చివేస్తున్నారు. ఈ రేపు కూడా ఈ కూల్చివేతలు కొనసాగుతాయంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. సో ఏదైతే తప్పుడు పత్రాలను సృష్టించి సో వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలోనే ఏదైతే నిర్మాణాలు చేస్తారో అవి కూడా భారీ నిర్మాణాలు. సో ఇవన్నీ కూడా విల్లాలు, మరికొన్ని అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. సో వీటన్నిటికి కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసినటువంటి పరిస్థితి ఉంది. సో గతంలో కూడా ఏదైతే ఇలాగే అక్రమ నిర్మాణాలు చేసినటువంటి సమయంలో అప్పుడు కూడా గతంలో కూడా కూల్చివేతలు చేశారు. బట్ అప్పటికి వాళ్ళు ఎలాంటి మార్పు రాకపోవడంతో సో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున భారీ భవనాలు, విల్లాలను నిర్మించారు. సో ఇదంతా కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి చిత్రపురికి సంబంధించినటువంటి కొంతమంది అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రతినిధులు కబ్జాలకు పాల్పడ్డారంటూ కూడా మణికొండ మున్సిపల్ శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు 2 రోజుల నుంచి కూడా కంటిన్యూషన్ గా ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. రేపు కూడా ఈ కూల్చివేతలు ఇలాగే ఉంటాయంటూ కూడా మణికొండ టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ.